పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా క్రీస్తునామములో శుభములు. మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణ్ కుమార్. ప్రార్థించుకుందాం. కృపామయడా ప్రేమ కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన రాజ్యాన్ని నామానికి వందనం వల్ల అయినా. మీరు ప్రేమించి మెచ్చిన సమయంలో మరొకసారి మీ పిల్లల మధ్య కొన్ని నిమిషాలైనా మాట్లాడబోతున్నాను. సమయోచితమైన జ్ఞానంతో నన్ను వినగల మంచి మనసు నీ ప్రియులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, టీవీని వీక్షిస్తున్న నా సోదరి సోదరిమల్లారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో నా శుభములు తెలుపుతూ, ఈరోజు కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైన ఆలోచనతో ఆలోచింపచేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది నా ప్రసంగాల ద్వారా ఇలా ఉండాలి ఈ తరానికి అని గ్రహించి నాతో మీరు పంచుకుంటున్న పోని సంభాషణ ద్వారా ఆసక్తి కలిగిన నేను మీ అందరినీ మరొకసారి మరొక ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుని పక్షాన. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవులుగా మనం ఈ రోజున సమాజంలో కనబడుతున్నాం. అంటే అంతకుముందు లోకానుసారమైన జీవితాన్ని కలిగి దాన్ని వద్దనుకొని క్రీస్తులోకి వచ్చాం, బాప్తిష్యం తీసుకొని క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రైస్తవులుగా పిలువబడుతున్న తర్వాత దేవుడి వాక్యం ఏమని ప్రబోధిస్తుందో, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఆలోచించకుండగా ఈ రోజున మనం తిరిగి లోకంలోకి ఆయా సంఘ కట్టుబాట్ల విధానంలో ఉన్నటువంటి విధి విధానంతో లోకంలో కలిసిపోతున్నాం. అందుకనే ఈ రోజున లోకంలో మనకి మంచి పేరు కావాలని కోరుకుంటున్నాం. మనకి ఒక గుడ్ నేమ్ కావాలని కోరుకుంటున్నాం. 10 మంది గుర్తించాలని కోరుకుంటున్నాం. తప్పేంగా కోరుకోవటంలో, కానీ ఒకటి, దేవుడు వాక్యం, దేవుడి ఉద్దేశం క్రైస్తవులకైనటువంటి మన పట్ల ఎలా ఉన్నది అని ఆలోచించాలి. ఈ రోజున క్రైస్తవుల మధ్య ప్రేమానురాగాలు లేవు, ఆప్యాయత అనురాగాలు కానరావు, ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒక కాపరంటే మరొక కాపరికి నచ్చదు. ఇలా కానీ అందరము సంఘంలో ఉంటున్నాం, అందరము దేవుళ్ళో ఉంటున్నాం, అందరము పాటలు పాడుతున్నాం. పక్కపక్కన సంఘాలు అంటే కొన్ని ఊళ్ళో ఈ సంఘమైన మైకు ఎక్కువ పెడతాడు, ఆ సంఘ కాపురం మైకు ఎక్కువ పెట్టమంటాడు. అంటే ఒకవేళ ఆయన ఏదో పెట్టాడు, ఈయన ఆగొచ్చుగా, కొన్ని రోజుల తర్వాత తనే గ్రహిస్తాడు, అయ్యో నేను చేస్తున్న తప్పేమో అని. కానీ ఈయన రచ్చగొడతాడు. ఇలా విచ్ఛిన్నమైపోయింది, పేరు కోసం విచ్ఛిన్నమైపోయింది, ప్రతిష్ట కోసం విచ్ఛిన్నమైపోయింది, ఆప్యాయత చెడిపోయింది, అనురాగం కనబడట్లేదు. ఇలా క్రైస్తవ్యం మొత్తం స్మాష్. క్రైస్తవుడంటే ఆత్మఫలాలు కలిగిన వాడు, ఆత్మఫలాలు కలిగిన వాడిని మాత్రమే క్రైస్తవుడు అంటారు. అలాంటి బిడ్డలు ఉన్నారంటారా? ఒకరు పాడితే ఒకరికి నచ్చదు కదా, ఏమండి, ఒకరు ప్రసంగం చేస్తే మరొకరు నచ్చదు కదా, నచ్చిందంటారా? నాకు తెలుసండి, ఎందుకంటే చాలా చోట్ల తిరుగుతూ ఉంటాయి కదా. అందుకనే ఆ ఉద్దేశాలన్నీ గమనించాను కనుకనే, అవన్నీ కాదు దేవుని ఉద్దేశం ఇది అని మీ మధ్య స్థిరపరచడం కొరకు ఈ ఛానల్లో మాట్లాడటం జరుగుతుంది. ఇప్పటికే నా ప్రసంగాల ద్వారా అనేక మంది, నిజమండి, ప్రతి సోమవారం టెలికాస్ట్ అవుతుంటుంది, ప్రతి మంగళవారం టెలికాస్ట్ అవుతుంటుంది. నిజంగా ఇంత డేరిగా ఇంత ఎలా చెప్పగలుగుతున్నారంటే దైవేచ్ఛ, నిమిత్తం మాత్రమే. మనం వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంతే, లేని మనం చెప్పలేం. పెట్టకథలు కట్టుకథలు అస్సలు మాట్లాడం. మిమ్మల్ని ఆలోచింపచేయాలని మరొకసారి మీ వాడిగా నేను అనుకున్నాను కనుకనే ముందుకొచ్చాను. అదేంటంటే దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి, లోకం దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టకూడదు. అందుకే దేవుడు మన ఉద్దేశాన్ని పట్టుకొని మన ఉద్దేశాన్ని ఆలోచించి ఏమని రాయించాడు తెలుసా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు ఆయన. సుగంధ తైలము ఎంత మంచి వాసన వెదజల్లిద్దో మీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. గంధం ఎంత మంచి వాసన,
సుగంధ తైలము కంటే, అంటే దానికంటే కూడా మంచి పేరు మేలు అన్నాడు ఆయన. మంచి పేరు అనగానే మనం లోకంలోకి వెళ్ళిపోయారు. లోకంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు పేరు ఎలా వస్తుంది? పేరు రావాలంటే ఏం చేయాలి? అప్పటి వరకు ఏ సంఘములో, ఈ ఊర్లో ఉన్నటువంటి ఏ సంఘంలో చేయింది మనం చేయాలి. అప్పుడు వెరైటీగా ఇక్కడేదో ఉన్నది, వెరైటీగా అక్కడేదో జరుగుతుంది అని సంఘం అంటే బయటవారు, మిగతా వారు గుర్తెరిగి రావటం కొరకు ప్రయత్నం చేయాలి. అది ఆలోచన. అది పేరంటారా అండి? అది పేరంటారా? ఏ ఉద్దేశంతో మంచి పేరు కోరుకున్నారు? సుగంధ తైలము కంటే మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు. లోకములో ఉన్న నీవు సుగంధ తైలపు నుండి వచ్చే వాసన కంటే మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎలా? లోకానుసారమైన కార్యక్రమాలు చేయాలా? ఏమండి, ఎలా చేస్తే మంచి పేరు వస్తుంది? షార్ట్ పీరియడ్లో ఎదగాలి పాస్టర్గా. ఎలా? ఎలా అడ్డదారులు దొక్కేశాడు ఈ రోజున. అలా ఆ లోకానుసారమైన మంచి నీకు దేవుని దగ్గరకు వచ్చరికి మంచిని ఎలా అనిపిస్తుంది? అనిపించదు కదా. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబితే, స్ట్రైట్గా చెబితే సంఘం రారని. ఏమండి, సంఘాన్ని కట్టుకోవటం కొరకు, వారి ద్వారా వచ్చే సంపాదన కొరకు నీకు మంచి పేరు కావాల్సి వచ్చింది అంతేగా. అది కాదు, మంచి పేరు అంటే క్రీస్తు వాక్యాన్ని చేతబట్టుకొని అవిధేయులుగా ఉన్న బిడ్డల మధ్యకి వెళ్ళి విధేయత కలిగిన ఆలోచనతో ఉన్నది ఉన్నట్టుగా ఆనాటి ప్రారంభ శతాబ్ద కాలపు బోధ ఎలా అయితే జరిగిందో అలా జరిగిస్తూ, వాక్యాన్ని స్థిరపరుస్తూ, ఆత్మలో వాక్యాన్ని స్థిరపరుస్తూ, మనుషులను మనసులను దైవ సన్నిధిలోకి తీసుకొచ్చి వాక్యం మాత్రమే పంచటానికి సిద్ధపడ్డ గల మనసు ఈ రోజున ఏ కాపరికుంది? ఏ కాపరికుంది? బిజినెస్ అయిపోయింది కదా, మొత్తం బాధేస్తుంటుంది. బిజినెస్ అయిపోతుంది కూడా సువార్త. ఒక ఆత్మ నడిపించాలి, ఒక ఆత్మని కట్టాలి, ఒక ఆత్మని దేవుళ్ళు స్థిరపరచాలి, ఆ ఆత్మ దేవుడి కొరకు బ్రతకాలి. ముందు నువ్వు బ్రతికితే వాళ్ళు బ్రతుకుతారు. ఏది ఏది మీ అందరికీ తెలుసు, మన మోషే నాయకుడు, 600,000 కాల్బలం ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద నాయకుడు. అంటే 600,000 కాల్బలం నడిచేవారు, 600,000. మరి ఒంట్లెక్కిన వాళ్ళు ఎంతమంది, గుర్రాలెక్కిన వాళ్ళు ఎంతమంది, ఇద్దరు మనుషులు తొట్టిలకు చేసుకుని మోసుకెళ్ళేవారు ఇంకెంతమంది? చేయలేదు అంటే చాలా. ఒకవేళ మనం 600,000 కాల్బలం తీసుకుంటే ఈ 600,000 కాల్బలం గల మనుషులను ఐగుప్తు ప్రాంతం నుండి పాలస్తీనా వరకు నడిపించటంలో 40 సంవత్సరాలు దేవుడు నిర్ణయించుకుంటే వాళ్ళు పెడుతున్న బాధలు, వారు పెడుతున్న ఇబ్బందులు, వాళ్ళు అంటున్న మాటలు భరిస్తూ దేవుడి మాటను ముందు పెట్టుకొని దేవుడి ఆజ్ఞను తీసుకొని వాళ్ళని ఎంత జాగ్రత్తగా నడిపించాడో మీ అందరికీ తెలుసు. అంత ఓపిక మనకుందా ఈ రోజున? అంత ఓపిక మనకు ఉంటుందా ఈ రోజున? ఏమండి, మామూలుగా ఉన్నారా ఇజ్రాయెళ్ళు? వాళ్ళ మనస్తత్వం మనకు తెలుసు, కొద్దిసేపు దేవుడు దేవుడు, ఆ తర్వాత దేవుడు లేడు ఏమి లేడు, అంతే కదా. అందుకనే అలా అనేక రాజుల చేతులకు మనుషత్వంగా వెళ్ళిపోయిన తర్వాత ఫరో చేతి కిందకి వెళ్ళిపోతే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే దేవుడికి మొక్కితే కరుణించిన దేవుడు మోషేని పుట్టించి సకల విద్యను నేర్పించి తీసుకొచ్చి నాయకుడిగా నియమించి ఫరో ఎదుట అనేక కార్యక్రమాలు జరిగించి ఐగుప్తు నుండి పాలస్తీనాకు నడిపిస్తున్నప్పుడు ఎంత కష్టం. నాయకుడు అంటే దేవుడి మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగేవాడు. అది ఈరోజున బైబిల్లో దేవుడి మాట వక్రీకరణ జరగట్లేదా? వక్రీకరణ జరగట్లేదా? ఒకడు అదంటే ఒకడు ఇదంటాడు, ఒకడు అదంటే ఒకడు ఇదంటాడు. ఇలా ప్రియమైన దేవుని పిల్లలు, నాయకుడి లక్షణాలు అవి కావు కదా? అవి కావు. నాయకుడి లక్షణాలు అవి కానే కావు. ఇంకో సంగతి తెలుసా, ఈ మంచి పేరు సంపాదించుకోవడం కొరకు అనేక మార్గాలు తొక్కుతూ, అనేక మార్గాలకు వెళ్ళిపోతూ, బైబిల్లో లేనివి కూడా చేస్తూ, ఈరోజున సంఘాల్లో చేస్తూ, ఒకే బైబిల్ కలిగిన మీరు ఎందుకు ఇన్ని శాఖలుగా విడిపోయారని ఎదుటివాడు ప్రశ్నిస్తుంటే సమాధానం లేకుండగా, మనకంటే ఎక్కువగా అన్యుడే బైబిల్ని మాట్లాడుతున్నప్పుడు ఏ రెఫరెన్స్ అక్కడ ఉందో మనకు తెలియకుండగా సంఘంలో కాపర్గా శలామణి అవుతూ మనకెందుకు అనుకుంటూ ఈ రోజున సేవ జరిగిస్తున్నావు నువ్వు. దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే
అలా అన్నాడు దావీదు. వెనక్కి వెళ్ళాడా, ఎదురెళ్ళాడా? ఎటు వెళ్ళాడు? ఈరోజు ఏంటో తెలుసా, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఛానల్లో మీరు చూడండి, ప్రసంగం కొద్దిగే, అసలుకే కొద్దిగా సమయం, మహా అయితే హాఫ్ అన్ అవర్ ఉంటుంది, దీంట్లో పావుగంట సేపు అడ్వర్టైజ్మెంట్ నీయో 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 నిప్పేస్తుంటాడు. ఏ భోజనాలు పెట్టింది కూడా అడ్వర్టైజ్మెంట్ అయినా ఏం చెప్పావు సువార్త అని పైపచ్చు. 50,000 సంఘం, 20,000 సంఘం, 10,000 సంఘం, ప్రపంచంలో నాదే పెద్ద సంఘం. గడిది గుడ్డేం కదా. ఓ ప్రశ్నేత్తరా నీ చెప్పరా నువ్వు, 50,000 సంఘములో ఎందుకు 500 మంది సంఘ కాపురు లేరు చెప్పు. నా సంఘం 50,000 అన్నావు, 500 మంది ఎందుకు లేరు? చివరికి 100 మంది ఎందుకు తయారు చేయలేకపోయావు? ఎంతమంది చేయవచ్చు? నా సంఘంలో 1,000 మంది, 1,000 మందిలో ఎంతమంది రా పాస్టర్లో, ఎంతమంది తయారు చేశావు నువ్వు? నువ్వు చేస్తే నీ కొడుకు చెప్పాలి వాక్యం, వాడు చేస్తే వాడు కొడుకు చెప్పాలి, ఇలా మీరే చెప్పాలి. ఇంకెవ్వరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకని ఎందుకని కూడగట్టుకోవటం, దీన్ని మోసం చేయటం అనరా. ఇక నుంచి ఎవడైనా సంఘంలో 10,000 మంది 20,000 మంది అన్నారనుకో, పద్ధతిగా ఉండదు. నేను నా ప్రతికాలంలో 10 మంది తయారు చేసే కాపర్లని, నేను నా ప్రతికాలంలో 100 మంది తయారు చేసే కాపర్ని, నేను నా ప్రతికాలంలో ఇదిగో ఎంతమంది తయారు చేసే కాపర్ని, దేవుడు నాకు 100,000 మందిని ఇస్తే వాళ్ళలో 20,000 మంది తయారు చేశా అని నువ్వు చెప్పో. అది ఉందా, ఆ స్టామినా ఉందా? అరే అసలు నీకు బైబిల్ రాదురా? రాదు. ఈ మధ్యతో ఒకటి నేర్చారండి, మోసం చేయటం అంటారు. భోజనాలు పెడితే ఎవడైనా వస్తారు, ఆ రోజు చర్చిలో కూడా వస్తారండి భోజనాలకి, నిజం. అప్పుడు వీడియో తీస్తాడు, ఇగో ఇలాంటి ఛానల్కి ఇస్తాడు, మనం అనుకుంటూ అబ్బో ఎంత మహిమ ఉందా, ఆడా మహిమ ఉందా, మహిమ ఉందా? బైబిల్కు దగ్గరగా మాట్లాడుతున్నావా, దూరంగా మాట్లాడుతున్నావా? మోసం, దగ, కుట్ర, కుతంత్రం ఈ రోజున నీ పేరు కోసం, నీ ప్రతిష్ట కోసం, నువ్వేంటో సమాజంలో సంఘంలో తెలియటం కొరకు అడ్డగోలుగా వాడుకుంటున్నావు. దేవుడు ఊకోడు సుమా, ఊకోడు, మారలేదు మనిషి, మారలేదు. ఎప్పటి నుంచి తెలుసా, జల ప్రళయానికి దేవుడు పూనుకున్నాడు, ముహూర్తం పెట్టాడు. అప్పటి నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు మనిషిలో మార్పు లేదు. సంఘానికి వెళ్తాడు, వచ్చి మందేస్తాడు. సంఘానికి వెళ్తాడు, వచ్చి మరొక చోటకి వెళ్తాడు. సంఘానికి వెళ్తాడు, మరొకటి చేస్తాడు. సంఘానికి వెళ్తాడు, మరొకటి చేస్తాడు. ప్రార్థన చేస్తాడు, తప్పని క్షమించమంటాడు. ఎంతకాలం, ఎంతకాలం? సంఘములో అయితే మనుషులు కనబడుతున్నారు, కానీ ఆ మనుషుల మనస్తత్వాలని వాక్యానికి దగ్గరగా తీసుకొచ్చావా? భయం నేర్పావా? దేవుడు అంటే ఇదని చెప్పావా? ప్రతి చిన్నదానికి టపా టపా లోటా 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 కన్నీళ్ళు, కన్నీటి చుక్కకు రూపాయి. ఇప్పుడు కారు, కారు ఇప్పుడు కన్నీటి చుక్కకు రూపాయి. ఏడున్న కొరకే ప్రార్థన నైట్ అంతా. ప్రార్థన చేయటం తప్పు కాదు ప్రేమైన దేవుని పిల్లారా, పేరు కోసం ప్రాకులాడటం తప్పు. ఈ రోజున నిన్ను నమ్మి సంఘానికి వస్తున్న బిడ్డలకి ఎంతమందికి వాక్యం నేర్పగలిగావు, ఎంతమందిని దేవుళ్ళు స్థిరపరచగలిగావు? నా చేతి కింద 10 మంది పాస్టర్లు తయారయ్యారు, నాకున్న 100 మంది సంఘంలో అన్ను చెప్పిన రోజున దేవుడు సంతోషపడతాడు. అది అలాంటిది చేయాలి. మంచి పేరు కొరకు ప్రాకులాటమా? ఏమండి బైబిల్లో భక్తులు మంచి పేరు కొరకు ప్రాకులాడారండి? ఎంత కష్టాలండి వాళ్ళకి, ఎంత కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. ఈ రోజున ఎందుకండి బోధన మనం మార్చాం? పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, పలానా చేయత్తే పోద్దాను. ఈరోజున బాగా ఎక్కువైపోయాయి మా అయ్యారు చేయత్తి మొత్తం మాతే, మొత్తం మాతే నిజమే వాడు అన్నట్టు. ఏముండవు ఇంకా ఆత్మ నరకం. ప్రారంభ శతాబ్ద కాలంలో పేతురు యవహాను గారు శృంగాలపు దేవరం దగ్గరికి వెళ్తూ ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు పుట్టిన కుంటివాడు, పుట్టినప్పటి నుంచి కుంటివాడే అక్కడ భిక్షం అడుక్కుంటుంటే జనం తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారు, వాడు అడుక్కుంటూ ఉంటాడు. పేతురు యవహాను వెళ్తున్నప్పుడు తేరు చూశారు, ఏమైనా దొరికితే అని చూశాడు. అయ్యా మా కలిగిందే ఇస్తామని యేసు నామాన లేచి నిలబడం అన్నప్పుడు వాడు బలము పుంజుకొని చీలిమండలన్నీ సరి అయ్యి కాళ్ళకు బలం వచ్చి వాడు నిలబడితే ఆశ్చర్యమైపోయి, ఏమండి ఆశ్చర్యమైపోయి వాళ్ళు ఆశ్చర్య చెగుతులైనప్పుడు ఆ పేతురంటున్న మాట ఏదో చూశావు నువ్వు? చూడు ఇప్పుడు అపొస్తల కార్యములు 3:12 పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్టాను, ఇజ్రాయేలేరా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు?
మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరుచూచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మన పితరుల దేవుడు సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ మహిమే, ఆయనతో ఉన్నటువంటి విధానమే, ఆయనలో ఉన్న గొప్పతనమే, ఇదిగో యేసునామాన్ని విని లెమ్మంటూ లేచాడు అని మాట్లాడుతూ, మా భక్తి చేతనైనను మా శక్తి చేతనైనను వీని మేము బాగు చేయలా మాట్లాడుతున్నాడు. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? తగ్గింపండి, తగ్గింపు. మా శక్తి చేతో మా భక్తి చేతో దీన్ని మేము చేయలా. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు యేసుని మహిమపరిచి ఉన్నాడు, ఆయన చేశాడు. క్రెడిట్ యేసుకెళ్ళింది. ఈరోజున క్రెడిట్ పాస్టర్కి వెళ్ళింది. పాస్టర్ గారి ఫోటో ఉంటుంది కింద, స్వస్థత వరంగల్ భక్తుడు. ఏముందరా నీకు స్వస్థత? ఏసుకెళ్ళిందా? ఏసుకెళ్ళిందా? ఒక కాపర్ కొన్ని లక్షణాలు తెలుసా? దేవుడికి వెళ్ళాలండి, దేవుడికి వెళ్ళాలి. మహిమ నా దేవుడి ద్వారా జరిగింది ఇదని చెప్పాలి. అది స్వస్థత వరంగల్ భక్తుడు. ఏసు ఏమైపోయాడు? మరి ఏమైపోయాడు? మంచి పేరు, ప్రాకులాట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సచ్చిపోతున్నారా నాయన మీరైతే? అసలుకి పేరు కోసం, పేరు కోసం, పేరు కోసం, పేరు కోసం పేరుకుపోయింది కదా. ఇప్పటి వరకు మనుషుల మనసులు మారలేదు. సంఘానికి వెళుతున్నా, వాక్యం వింటున్నా, ఒక మనిషి ఈరోజు మారట్లేదు. తెలుసా మీకు? తిరిగితే అర్థమవుద్ది. సంఘాలు అమ్మడు తిరిగితే అర్థమవుద్ది. అది చప్పట్లోకి వచ్చుకొని భజన కొట్టుకుని సరిపోదు. ఇక్కడ నిలబెట్టి అడుగు, ఒక అడుగు. ఈ రోజున ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చెత్త చెత్త క్రైస్తవ పిల్లలే. మా సంఘం గొప్పది, మా అయ్యగారు గొప్పడు, మా సంఘం గొప్పది. మరి ఇవన్నీ ఏ సంఘాలు? ఇవన్నీ యేసుక్రీస్తు వారి అవయవాలు కావు. ఇవన్నీ మా అయ్యగారు, మా అయ్యగారు నేర్పావు. గ్రూపు రాజకీయాలు చేస్తున్నావు. యాజకుడుగా నువ్వు రాజకీయం చేస్తే దేవుడు ఒప్పుకోడు. మారా ఇంకా? కనీసం విశ్వాసులుగా ఉన్న మీరు మారపోతే ఎట్లా? ఏమండి ప్రేమైన దేవుడు, ఎంత బాధిస్తుంటుందండి నాకైతే. అసలుకి బైబిల్ ప్రవక్తల జీవితాల్లో మాదిరిగా పెట్టుకోమని దేవుడు వాక్యం ఘోషిస్తుంటే ఈ రోజున అసలు అవన్నీ మాకేమొద్దండి బాబు, అవన్నీ మాకేమొద్దు. అందుకే పరిస్థితి మారలేదు అన్న దేవుడి మాట నువ్వు చూస్తావా? చూడు, ఈ రోజున మత్తయి రాసిన సువార్త 24:37-39 వరకు చూడగలిగితే, నోవాహు దినములు ఎలాగుండును, మనిషి కుమారుడు రాకడ అలాగే ఉండును. నోవాహు దినముల్లో ఎలా ఉన్నదో క్రీస్తు రెండవ రాకలో అలాగే ఉన్నది. 18:8 లూకా సువార్త లాస్ట్ లైన్, ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వస్తే విశ్వాసం కనుగొనున. ఏముందా విశ్వాసం? విశ్వాసం అంటే తెల్లబట్టలు వేసేసుకొని అండి ఉమ్మని ముఖం పెట్టి అదే నో తట్టుబడి పెట్టే కొరకడు. ప్రేమైన దేవుని పిల్లారా, పేరు కోసం, పేరు కోసం, పేరు కోసం ప్రాకులాడుతున్నారండి ఈ రోజున. నిజం కొట్టుకుంటున్నారండి బాబు. అసలుకి ఎందుకండి నీకంతా? వాక్యం చెప్పానా? సంఘాన్ని కట్టానా? సంఘ బిడ్డలు నమ్మేసిన వారికి వాక్యం ఇచ్చానా? వాళ్ళని స్థిరపరుస్తున్నానా? రాని వారికి వాక్య భావం నేర్పుతున్నానా? వచ్చిన భావం నేర్పుతున్నానా? వాక్య సారాంశం నేర్పుతున్నానా? ఎంతమంది నా జీవితకాలంలో క్రీస్తుకి ఉపయోగపడే సాధనాలుగా నేను ఇవ్వగలుగుతున్నానని ఏ కాపర ఆలోచిస్తున్నా చెప్పండి మీరు. కాపర గారి కొడుకు ఎక్కడో ఉంటాడు, తండ్రి స్టేజ్ అయిపోయే సమయానికి వస్తాడు. ఎప్పటి వరకు నేను సాక్షి, ఇప్పుడు లోకములో తిరిగిన దేవుడు నన్ను పట్టుకొని మీ మధ్యకు తీసుకొచ్చాడు. హాలలూయా. ఎరా ఇప్పుడు దాకా లోకంలో ఉన్నావు కదా, నువ్వే ఒప్పుకున్నావు కదా, నీకేమొచ్చురా బైబిల్? నీకేమొచ్చు? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చెబుతూ, ఏం చెబుతూ 66 పుస్తకాల్లోని సారాంశాన్ని ఎంత జాగ్రత్తగా ఆ ప్రశ్న పడితే నువ్వు చెప్పగలగాలి. మనం ఏమైందంటే టాప్ టాప్ అని ఎడుతాం. మనకు అదే సంఘానికి ఉన్న మాయ రోగం అది. మీరు మారరు, మారని చెప్పేశాడు ఇంకా ఆయన. నేనేం చెప్పట్లేదు, ఆయనే చెప్పాడు అని మాట్లాడుతూ, జలప్రలయమునకు ముందటి దినములలో నోవాకు ఓడలకు వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అలాగుననే మనిషి కుమారు రాకడ ఉండును. ఎలా ఉంది? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చు అంటే అంత వీడిష్టమే.
లోకములో భరీగా బలాదురిగా తిరిగి నీ తండ్రి పోయే సమయానికి నువ్వు వచ్చి సంఘంలో కాపరిగా చెల్లామని ఎన్ని సంఘాలు ఇవ్వాలా? ఏలేవు. కలిసి మీరని ఆలోచించారా? సంఘబడిలారా? ఏమండి, ఇప్పటి వరకు సంఘంలో లేడే, వచ్చి ఏదేం చెబుతున్నా ఆలోచించరా? పోనీ పోత పోత నేనేమన్నా, నాయన ఇప్పటి వరకు నా దగ్గర వాక్యం నేర్చుకున్నావు, నువ్వు సంఘ కాపరిగా ఉండని ఏదైనా స్థిరపరుస్తాడా? సంఘరాజకీయాలు ఇక్కడ మారరా? కొద్ది కాలం ఉండిపోయే బ్రతుక్కి ఇంత నీచప్పు నికృష్టపు దరిద్రపు ఆలోచన కలిగి ఉంటే మంచి పేరా? ఏమండి, అయ్యగారు చచ్చిపోయాక మళ్ళీ చర్చి ఫ్లెక్స్లో అయ్యగారు ఫోటోవే ఉంటుంది ఇంకా దండలేసి. ఏమి ఎలగబెట్టిండు మరి వాడి బతుకులు? ఒక్కడైనా కాపర్ చేశాడా? ఒక్కడికైనా బైబిల్ నేర్పాడా? మోసేని చూడండి, దేవుడి కొరకు బ్రతికిన భక్తుల్ని మీరు చూడండి. 21st సెంచరీలో వాక్యం నడుస్తున్నప్పుడు దీని భావం ఏంటో మీరు చూడండి. ఇప్పటి వరకు ఎందుకు మారరు? ఎందుకు ఆలోచించరు? ప్రేమైనా దేవుని పిల్ల, ప్రతి దగ్గర ఆలోచిస్తావు. తాగే నీటి దగ్గర ఆలోచిస్తున్నావు, తినే తిండి దగ్గర ఆలోచిస్తున్నావు, వేసుకునే బట్ట దగ్గర ఆలోచిస్తున్నావు, అంటే యేసు దగ్గర ఆలోచిస్తున్నావు, సెల్ ఫోన్ దగ్గర ఆలోచిస్తున్నావు, చేసుకునే భార్య దగ్గర కూడా ఆలోచిస్తున్నావు. ఈ బ్రతుకు ముగిసిపోతే ఏమైపోతుందని ఆత్మ విషయంలో ఎందుకు ఆలోచించట్లా? నువ్వు ఎంతకాలం ఉంటారా భూమి మీద? నువ్వు 60 70 మాయదారులోకి వచ్చి మధ్యలో పోతాం పోవా? ప్రేమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. పేరు కోసం, ప్రతిష్ట కోసం ఈ రోజున ఎగబడే వాళ్ళు ఎక్కువ కాపర్లైపోయారు. అందుకనే అస్సలకి మార్పు అంటున్నాడు ఆయన. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నీ సంఘంలో 10,000 ఉంటే గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతా, 20,000 ఉంటే గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతా, 100,000 ఉంటే గర్వంగా ఫీల్ అవుతా. కానీ దేవుడు గర్వంగా ఫీల్ అయ్యే ఓ మంచి లైన్ ఇస్తా తీసుకుంటావా? 100,000 మందిలో నీ జీవితకాలంలో 1,000 మందిని కాపర్ చేయగలవా? సంఘంలో ఉండవలసింది విశ్వాసులు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకో, శిష్యులు కూడా కావాలి. అది మీరు సర్వలోకములకు వెళ్ళి 28వ అధ్యాయం లాస్ట్ లైన్లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మన వారికి బాప్తిసమిచ్చి శిష్యులుగా తయారు చేయండి. శిష్యులుగా కానీ మా విశ్వాసులు ఎంత విశ్వాసులా? ఇంక వాళ్ళని వెరగనీయవా? సంఘంలోకి వచ్చిన కాడి నుంచి సత్యంతరకు విశ్వాసులకు ఉంచుతావా? వాళ్ళు శిష్యులుగా తయారు చేయవా? మరో చోట పంపించవా? నేర్పవా? నేను చేస్తున్నా ఈ రోజున దేవుని మనసు బైబిల్ కాలేజీ నుంచి అదే చేస్తున్నా. పిల్లగాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నా, అనేక ప్రాంతాలు అంతా తీసుకెళ్తున్నా, 1st మెసేజ్లు ఇప్పిస్తున్నా, వాడిని కూడా తయారు చేస్తున్నా రేపటి రోజున ఇలాంటిగా తయారవ్వాలని. వాక్యం ప్రేమైన దేవుని పిల్లరా, 20,000 మంది ఉన్నారా? అయితే తయారు చేయి. వంశ పారపర్యంగా నువ్వు పోతే వాడు, వాడు పోతే వాడు, వాడు పోతే వాడు అనుకుంటా నీ కుటుంబమే సేవ చేయటం కాదు నాన్న. నిన్ను నమ్మి వస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు, జ్ఞానవంతులు, వారికి కూడా నువ్వు సేవకులుగా నిలబెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. అది ఈరోజు చూడండి, పలానాయన అన్నగారు, పలానాయన దేవుడు కంటే గొప్పడు. ఎవ్వడూ దేవుడు కంటే గొప్పడు కాదు, ఎవ్వడూ దేవుడు కంటే గొప్పడు కాదు. మనందరం తగ్గింపుతో ఉండాలి, మనందరం తగ్గింపుతో ఉండాలి. అది ఎక్కడికి అడుగు పెట్టినా అవిదేయుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని స్థిరపరిచి దేవుడికి విజయకేతనాన్ని ఎగరేసేవాడే నిజమైన క్రైస్తవుడు. చూస్తావా మాట, పౌలు గారు అంటున్న మాట చూడమాట, 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. మా ద్వారా ప్రతి స్థలమందు మా ద్వారా, నా ద్వారా కాదు, నా కాదు, మా బహువచనం అంటే నేను, శేల, మార్కు, లోక, నా శిష్యులు వీళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ, తిమోతి ఎక్కడ పడితే అక్కడికి అలా అలా వెళ్ళిపోయి సువార్త చేస్తున్నాం. మా ద్వారా, మా ఈరోజున మా ఉందా నా ఉందా లోకంలో? నేను చెప్తే గొప్పగా ఓడో చెప్పడం, వెర్ర వేయడం తగ్గాలి. పతోడు మీసాలు మేలేయటం పెట్టుకున్నాయా లేదా అయ్యే మొలిసినయా? మీసాలు మేలేయటం కాదు స్వామి, నిన్ను నమ్మి సంఘానికి వస్తున్న బిడ్డలు దేవుడు
వాక్యాన్ని పట్టుకొని అవిధేయులైన వారి మధ్యకి వెళ్ళి వాక్యాన్ని స్థిరపరుస్తూ దేవుడి గొప్పతనాన్ని స్థిరపరుస్తూ అక్కడ ఆత్మలు కడితే అది గొప్ప. ప్రతి స్థలమందు వెళ్తున్నావు సువార్త కాడికన్నా, ఆదివారం అదే చర్చి, శనివారం అదే చర్చి, శుక్రవారం అదే చర్చి, ఇక ఎటు పో సువార్తకి, ఇంకా అటు ఇటు ఇంటికి చర్చి, ఇంటికి చర్చి. ఇదే కాపరిగా నీ ఉద్దేశం, ఇదేనా? నిన్ను నమ్మి సంఘానికి వస్తున్న బిడ్డలకు మంచి మాట చెప్తున్నా, శిష్యులుగా తయారు చేయి, అనేక ప్రాంతాలు పంపించు. నా దగ్గర 20,000 మంది, 30,000 మంది, 30,000 మందిలో కనీసం 10 మందిని కూడా పాస్టర్గా తయారు చేయలేకపోయావు నువ్వు. ఎందుకు? స్వార్థం, స్వార్థం. నీ పేరు పదిగా, నీ పేరు పది. మా సంఘంలో లచ్చ ఒక్కడికి వాక్యం రాదు, ముందు నీకొత్తే కదా, నీకే రాదు వాక్యం. కనుక నేటి 21st సెంచరీలో దేవుని రాకల్లో మనందరం ఉంటున్నాం. 2వ రాక సమయంలో మనందరం ఉంటున్నాం. చాలా జాగ్రత్త. ఓ విశ్వాసులారా, నా ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని వింటున్న మీరు ఆ వాక్యం వాక్యానికి దగ్గరగా ఉన్నదా లేదా అని మీరు చూడాలి. కళ్ళు మూసుకొని సొల్లు దాచుకుంటే వినమాకండి, ఎందుకంటే మీ ఆత్మలు పోతాయి. అది నా బాధ. అది ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఎవడం చేయగలను ఇంకా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను, ఇందాకేమన్నాడు ప్రసంగం 7:1లో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం మంచి వాసన. ఇదిగో ఇక్కడికి వచ్చింది మళ్ళీ వాసన, మంచి పేరు. ఆ మంచి ఏడు తెలుసా? దేవుడికి కనపడాల మంచి. నేను నమ్మి లోకానికి పంపిస్తే నా కొడుకు నా గురించి పోరాటం జరిగిస్తున్నాడు, యోధుని తయారు చేస్తున్నాడు, అనేక అవిధేయులైన ఆత్మను కడుతున్నాడు, అది మంచి. అది ఆత్మానుసారమైన మంచి, ఆత్మానుసారుడికి అనుకూలమైన మంచి. ఆ మంచి కోసం తాపత్రయపడదాం. పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, ఈ ఆకారంలో ఉన్నటువంటి ఆలోచన కోసమో ఎప్పుడు నువ్వు మంచి గురించి ఆలోచించమాకు. అది ఈ ఆత్మ పోకముందే, ఈ ఆకారం ఈ ఆత్మ పోకముందే నా జీవితకాలములో శిష్యులు తయారవ్వాలి. వారు కూడా రథపడి వాక్యానికి రావాలి. వారు కూడా దేవుడి వాక్యాన్ని స్థిరపరచాలి. వారు కూడా క్రీస్తు కొరకు బ్రతుకుతూ బ్రతికించాలి. మంచి పేరంటే లోకులు ఇచ్చే గిఫ్ట్ కాదు, దేవుడిచ్చే గిఫ్ట్. 50,000 పెడితే డబ్బులు వస్తే డాక్టర్ తెలుసా మీకు? చాలామంది కాపరక మధ్యలో అయ్యే ఉంటాయి, డాక్టర్ ఏం చేసి ఉండే మరి, ఇడికేమొచ్చు వైద్యం అసలుకి? డాక్టరేట్ కొనుక్కోవటమే రా నాయన, స్వామి కొనుక్కోవటమే. 50,000 పెడితే డాక్టరు, 20,000 పెడితే బిషప్పు, పెట్టేసుకుంటారు అంతే. ఎవరికిడు బిషప్పు, ఎవరికిడు డాక్టరు? వాడు రోగం వాడు బాగు చేసుకోడు. రావండి ఇలాంటి వాక్యాలు, నిజం ప్రేమ దేవుని పిల్లరా. అదే కనుక ఈ లోకములో కొద్ది కాలం బ్రతికే ఈ బ్రతుకులో మంచి పేరు గురించి నువ్వు ప్రాకులాడితే నీ కొంప మునిగిద్ది. జాగ్రత్త. కనుక ఉద్దేశం వాక్యం జాగ్రత్తగా ఆలోచించి వాక్యానికి దగ్గరగా నీ బ్రతుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక ప్రసంగంలో మరొకసారి మాట్లాడుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన రాజ్యాన్ని నామానికి వందనములు. నీ ప్రేమలోనైనా పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాస్తవం మాత్రమే మాట్లాడుతున్నాం, యథార్థం మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ మాటలని బిడ్డలు స్వీకరించి నీ ఆలోచనలు స్థిరపడుతూ బలపడుతూ ముందుకు సాగుతూ అనేకున్నాయినా నీ కొరకు లేచి యోధులుగా నిలబడి అవిధేయులైన ఆత్మలను కట్టే భాగ్యాన్ని నాతో పాటు వారికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థనకుతున్నాను తండ్రి, ఆమెన్. వాక్యాన్ని వీక్షించిన మీకు క్రీస్తు నామములో మరొకసారి నా వందనములు. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504673.